Subscribe to our channel and press the bell icon for the latest updates. రంగస్థలం ఆడియో రివ్యూ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ రంగస్థలం. ఇది 1985లో జరిగిన కథ. అందుకు తగ్గట్లుగానే అప్పటి వాతావరణం కళ్ళకు కట్టేలా డైరెక్టర్ ప్రయత్నించారు. ఇక చెవులకు వినిపించేలా మ్యూజిక్ డైరెక్టర్ సంగీతాన్ని అందించారు. ఇది వరకు 3 పాటలు యూట్యూబ్లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించాయి. చంద్రబోస్ సింగిల్ కార్డు అందుకున్న ఈ సినిమా పూర్తి పాటలు విడుదలై సంగీత అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 1 సాంగ్ ఎంత చక్కగున్నావే. పల్లెటూరి కుర్రాడు తన మనసు దూచిన అమ్మాయి అందాన్ని వర్ణించే ఈ పాట ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకుంది. పల్లె అందాల కింద నిద్రపోతున్న పదాలను నిద్రలేపి మరీ చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా దేవిశ్రీప్రసాద్ సింపుల్గా పాడుకునే ట్యూన్ ఇచ్చి అందరి నోట నానేలా చేశారు. దేవిశ్రీప్రసాద్ తానే సొంతంగా ఈ పాట పాడి కొత్త అనుభూతిని కలిగించారు. 2 రంగా రంగా రంగస్థలానా సాంగ్. రంగు పూసుకోకున్నా వేషం వేసుకోకున్నా ఆట బొమ్మడం మనమంతా అంటూ చంద్రబోస్ ఈ పాటలో జీవిత సత్యాన్ని చెప్పారు. ఫిలాసఫీ చెబుతున్న దాన్ని డప్పుల దరువులతో దేవిశ్రీ స్టెప్పులు వేయించేలా చేశారు. రాహుల్ చాలా ఈజ్తో పాడి అదరగొట్టారు. 3 రంగమ్మ మంగమ్మ సాంగ్. చిట్టిబాబు ప్రేమ తెలియనివాడు, ఆ అమ్మాయి బాధపడుతున్నా పట్టించుకోడు అంటూ రామలక్ష్మి రంగమ్మ మంగమ్మలకు గోడు వెళ్ళబోసుకునే ఈ పాటకు జానపద గీతంలా కంపోజ్ చేసి దేవిశ్రీప్రసాద్ అప్పటి కాలానికి తీసుకుపోయారు. ఎంఎం మానసి తన గాత్రంతో ఈ పాటని మరింత జోష్ని ఇచ్చింది. 4 ఆగట్టునుంటావా నాగన్న. సినిమాలో సందర్భానుసారం వచ్చే పాట ఆగట్టునుంటావా. గ్రామంలో ఎన్నికల సందర్భంగా వచ్చే ఈ పాట నేటి పరిస్థితికి కూడా సరిగ్గా సూట్ అవుతోంది. ప్రముఖ జానపద గాయకుడు శివ నాగుల అద్భుతంగా అలంకరించారు. అటుపక్క గంజాయి మొక్క ఉంది, ఇటుపక్క గంధపు చెక్క ఉంది అంటూ సాధారణ పదాలతో చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా రాక్ స్టార్ సాంప్రదాయ వాయిద్యాలతో వినుల విందు చేశారు. 5 జిగేల్ రాణి. సుకుమార్ దేవిశ్రీ కాంబినేషన్లో ఐటమ్ సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ రేంజ్లోనే జిగేల్ రాణి పాటను అందించారు దేవిశ్రీ ప్రసాద్. నేటి తరం వాయిద్యాలు బీట్ లేకపోవడంతో స్పీడ్ తగ్గిన తబలతో కాలు కదిలించేలా సంగీతం ఇచ్చారు. రేలా రేలా షోలో అందరి అభినందనలు అందుకున్న కుమార్ ఈ పాటను హుషారుగా పాడి ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే గంటా వెంకటలక్ష్మి వాయిస్ ఈ సాంగ్కి ప్లస్ అయింది. ర్యాప్ పాప్ హిప్ హాప్ వెస్టర్న్ మ్యూజిక్తో మునిగిపోయి ఉన్న నేటి తరం వారిని రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ డప్పులు తబలా వంటి సాంప్రదాయ వాయిద్యాలతో ఆనాటి కాలానికి తీసుకెళ్లారు. మన సాంప్రదాయ సంగీతాన్ని మరోసారి పరిచయం చేశారు. ఇక చంద్రబోస్ కూడా స్వచ్ఛమైన మట్టి వాసన లాంటి సాహిత్యాన్ని ఇచ్చి తెలుగు రుచిని చూపించారు. మొత్తం మీద రంగస్థలం టీం పాటలతోనే సగం హిట్ అందుకుంది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.